దాదాపుగా గత 3 ఏళ్ల నుంచి కూడా మేము ఎన్నో కష్టాలకు ఓర్చుకొని అదే విధంగా ప్రభుత్వం చెప్పేట్లు నడుచుకుంటున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. ఉద్యోగులందరూ కలిసి తమ హక్కుల సాధన కొరకు ఈరోజు చేస్తున్నటువంటి ధర్నా హిందూపురంలోని అన్ని ఉద్యోగ సంఘాలు కూడా దీనిలో పాల్గొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ జేఏసీ ఐక్య వేదిక పిలుపు మేరకు గత కొన్ని రోజులుగా ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. అందులో భాగంగా 13వ తేదీ సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ మిత్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సాహేతుకమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ముక్తకంఠంతో నినదించారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలి, డీఏలను విడుదల చేయాలి, సిపిఎస్ను రద్దు చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలి, హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రులలోనూ అమలు అయ్యేటట్టు చూడాలి, పీఎఫ్ ఏపీజీఎల్ఐ బిల్లులు వెంటనే చెల్లించాలి, అలాగే కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని ఉద్యోగులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి వాటి పరిష్కార దిశగా కృషి చేయాలని తెలియజేశారు. కొసమెరపు ఏమిటంటే, ఈ నిరసనలు ఆందోళనల నడుమ ఈరోజు సాయంత్రం పీఆర్సీ పైన చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో అధ్యయన కమిటీ కూడా తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై గౌరవ ముఖ్యమంత్రి 78 గంటల్లో ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేస్తుందని తెలిపారు. దీని కొరకు రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. ఈనాటి ధర్నా విశేషాలను, నాయకుల యొక్క ప్రసంగాలను ఒకసారి వీక్షిస్తాం. ఈ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల నాయకులకి మరి మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున జేఏసీఎల్ ఐక్య వేదిక పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మరి ప్రభుత్వము నిజంగా చెప్పాలంటే మరి ఎన్నో సంవత్సరాల నుండి, గత 3 సంవత్సరాల నుండి సిపిఎస్ రద్దుకు తర్వాత పీఆర్సీ అమలుకై మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాము. ఈ కార్యాచరణ ఈ రోజుతోనే కాదు, అయితే మరి ఈ రోజు ఏదో పీఆర్సీ నివేదికను బహిర్గత పరుస్తారని, అదేవిధంగా తొందరలోనే పీఆర్సీని ప్రకటిస్తారని మరి అనేక రకాలైనటువంటి కథనాలు మనకి వెలువడతా ఉన్నాయి. వాళ్ళ నుంచి సరైనటువంటి స్పందన లేకపోవడంతోనే, విధులేని పరిస్థితుల్లోనే, గత్యంతరం లేకనే మనం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ఏది ఏమైనప్పటికీ అధికారికంగా మనం అనుకున్న మేరకు మన డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ ఉద్యమం, ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుందని నేను జేఏసీఎల్ ఐక్య వేదిక పక్షాన మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మరి ప్రభుత్వము మరి ఇంత నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదు. మరి ప్రజాప్రభుత్వం ఇది, ప్రజాస్వామ్యంలో భాగంగా ఉద్యోగులు కూడా ప్రజలతో సమానమే కాబట్టి ఉద్యోగులకు కూడా ఎన్నో సమస్యలున్నాయి. మరి మేము నవరత్నాలకు ఏ రోజు కూడా ఉద్యోగస్తులు ఎవరు కూడా ఎగనిస్ట్ కాదు. మేము ఆ నవరత్నాలు యథావిధిగా ప్రభుత్వం ఏం చెప్తే దాన్ని అమలు పరిచే దాంట్లో ముందున్నాం. మేము భవిష్యత్తులో కూడా, రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా అన్ని అంశాలపైన, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన ఇలాగే ఐక్య వేదిక ద్వారా ఐకమత్యంతో మనందరం కలిసి పనిచేసి పోరాడి న్యాయమైనటువంటి మన డిమాండ్లని మనందరం కలిసి పరిష్కరించుకునే విధంగా పోరాడాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ, ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, మరి దీన్ని నాల్చుడు దోరణి చేయకోకుండా, కమిటీలతో కాలయాపం చేయకోకుండా, మరి ఇమ్మీడియట్ గా మరి ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చి మరి ఉద్యోగస్తులను చర్చలకు పిలిచి మరి పీఆర్సీ అయితేనేమి, సిపిఎస్ రద్దు అయితేనేమి, ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ మన డిమాండ్లని ఈరోజు మన గౌరవ తహసీల్దార్ గారి ద్వారా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. 8 నెలలు 9 నెలలు కూడా అయిపోయినా ఇంతవరకు అతిగతి లేదు. మరి మనం ఏదైతే ప్రధాన డిమాండ్, పీఆర్సీ కన్నా ప్రధాన డిమాండ్ ఏదంటే సిపిఎస్ రద్దు చేస్తాము అని చెప్పి, ప్రభుత్వం చేతిలో ఉన్న సిపిఎస్ రద్దు అది చేయకపోగా ఇంకా దాన్ని కూడా కాలయాపంతో చేయడము, రెండోది కాంట్రాక్ట్ బేస్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి చెప్పింది. ఈ విధంగా ప్రధానమైన 70 డిమాండ్లు ఉంటే కేవలము పీఆర్సీ మీద మాత్రమే లీకాజీ ఇవ్వడం అంటే
మనల్ని ఉద్యోగులను బీఆర్సీ పరంగా కొంతమందిని, సిపిఎస్ పరంగా కొంతమందిని, కాంట్రాక్ట్ పరంగా కొంతమందిని విభజించేసి మరి తద్వారా మన యొక్క ఐక్యతను చెడగొట్టే ప్రయత్నాలు అయితే జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెన్షనర్స్ ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఉద్యోగాభివందనలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు మనకున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసి ఏదైతే పిలుపు ఇచ్చిందో ఆ పిలుపు మేరకు దశల వారీగా ప్రతిరోజు కూడా మనము ఒక కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాము. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపినాము. మరి అదేవిధంగా ఈరోజు ప్రతి తాలూకా కేంద్రంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టమని చెప్పనేసి జేఏసి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ అందరూ సమావేశమై ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాము. మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ ఈ విషయంలో సంఘటితంగా ఉన్నామని ప్రభుత్వానికి చూపిస్తున్నాం. కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు మాత్రమే మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నామంటున్నారు. వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అని అంటే బేసిస్ ఉండాలి. ఏదైనా సపోర్ట్ చేస్తున్నాము అంటే దానికి ఒక కారణం ఉండాలి. కానీ ఏమీ లేదు, ఊరికే బేషరత్తుగా ప్రభుత్వాన్ని లొంగిపోయిన విధంగా వాళ్ళు మాట్లాడడం కూడా బాగలేదు పద్ధతి. మీ అందరికీ తెలుసు మరి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరన్నా కానీ రిటైర్డ్ అయితే దాదాపు సంవత్సర కాలం అయినా కూడా ఇప్పటికీ కూడాను వాళ్ళకి ఒక గ్రాడ్యుటీ కమిటేషన్ వస్తే సరెండర్ లీవ్ రాదు, పిఎఫ్ రాదు. మనము కూడబెట్టుకొని పెట్టినటువంటి పిఎఫ్ కూడా ఇప్పటి వరకు కూడాను సంవత్సర కాలంగా చెల్లించలేదు. మరి అక్కడ ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా, అక్కడ ఉన్నటువంటి ఫండ్స్ అన్నింటినీ కూడాను దాదాపు 1600 కోట్లు ప్రభుత్వము ఇతర పథకాలకు మళ్లించిందని చెప్పి పత్రికల్లో మనం చదువుతూ ఉంటాం. రోజు కూడా వస్తూ ఉన్నాయి. మన జేఏసి నాయకులు కూడా చెప్పినారు. ఎందుకంటే అనేక మంది జీవితాలు ఈ సిపిఎస్ విషయంలో అయితే మరి ఒక్క పదం కూడా ఇతర ఉద్యోగ సంఘాలు పలుకోకుండా మరి ఈ పద్ధతి కూడా సిపిఎస్ వాళ్ళకి అన్యాయం జరుగుతోంది. మరి ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా అక్కడ చేరుతోందో లేదో కూడా లెక్కలు తెలియని పరిస్థితిలో, మరి ఇటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దునే సిపిఎస్ రిటైర్డ్ అయితే మీ ప్రభుత్వ భాగస్వామ్యం ఇచ్చిన డబ్బులు జమ కాలేదన్న పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో మరి వారికి వచ్చే పెన్షన్ ఏమిటిది, భవిష్యత్తులో వారి పెన్షన్ ఏమిటిది? మన బొబ్బరాజు వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ మరి 5 ఏళ్ళ సర్వీస్కే మీరు పెన్షన్ తీసుకుంటున్నారు, మరి 35 ఏళ్ళ సర్వీస్ చేసిన వాళ్ళకు పెన్షన్ లేకుండా చేసే విధానము ఏమి అవసరం సంబంధించమని అడిగినారు. అయితే ఉందో ఈ 3.5 సంవత్సర కాలంలో మనకి 1/7/18 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీని ఇప్పటికే అమలు చేయలేదు. పిఆర్సీ రిపోర్ట్ కూడా బయటకు ఇవ్వలేదు. మరి అందులో స్కేల్ అప్ ఏముంది, మరి రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఏ విధంగా ఉంది, గ్రాడ్యుటీ పెంచినారా, లేకపోతే మిగిలినటువంటి అన్ని కూడా ఫిట్మెంట్ ఏ విధంగా వాళ్ళు ప్రపోజ్ చేసినారు కమిషనర్ అనేది ఏది కూడా తెలియదు. ఇవ్వండి అని చెప్పి మేము హృదయపూర్వకంగా అనేక సందర్భాల్లో ఇస్తే సార్ ఇంతకుముందు చెప్పిన సార్ చెప్పిన విధంగా ఊరికే నామమాత్రం చర్చలు పిలిపించడము, మా దగ్గర ఏమీ లేదని చెప్పడం, మా దగ్గర ఏమి రిపోర్టు లేదు, ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఎటువంటి ఉత్తర్వులు లేవు, మళ్ళీ అటువంటిప్పుడు ఆ యొక్క బస లేని, దానికి పని లేని ఆ చర్చలను పిలిపించి ప్రజల ముందర మేము చర్చలు జరుపుతున్నాం. ఉద్యోగస్తులే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, తప్పిస్తే వేరే అంశం కాదు ఇది అని చెప్పి మమ్మల్ని చేయడము. రెండోది ఏదైనా ఒకటి ఇస్తే భారీగా ఇచ్చినాం అని చెప్తున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వంలో కేవలం ఒక 27% అయ్యారు, తప్పిస్తే వేరే ఏ విధమైనటువంటి మనకు బెనిఫిట్ ఇవ్వలే. ఏ ఒక్క విషయమో తెలియకోకుండా చర్చలకు మాత్రం పిలిచి ఊరికే నామకావస్థ చర్చలు జరిపి మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలని ప్రతిసారి పిలవడము వెనక్కి పంపడము చేస్తూ ఉన్నది. అంటే కాలాయాపన చేసుకుంటూ వెళ్తూ ఉంది ఈ ప్రభుత్వము. కాబట్టి ఇప్పటికైనా ఈ విధానాలను మార్చుకొని ప్రభుత్వము వెంటనే చర్చలకు పిలిచి మన పిఆర్సీ రిపోర్టు బహిర్గతం చేసి అందులో ఉన్నటువంటి వాటి మీద ముఖ్యమైన అంశాల మీద చర్చలు జరిపి మనకి ఆమోదయోగ్యంగా ఉన్నట్లుగా మన యొక్క జేఏసీ నాయకులు ఏ విధంగా కోరినారో ఆ విధంగా ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ కూడా సంతృప్తి పరచాలని చెప్పనేసి ఈ వేదిక గుండా ప్రభుత్వాన్ని మనం కోరుతూ ఉన్నాము. గలం విప్పితే తొక్కి పారేస్తారనే అపోహతో ఎన్ని సమస్యలు ఉన్నా దిగమింగుకొని ఆనాడు శివుడు గరళాన్ని మింగినట్లు మింగుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఏమైంది ఈ యొక్క జనాలకు అన్నట్లు మొట్టమొదటిసారి నాకు తెలిసి ఇంత పెద్ద ఉద్యమం స్టార్ట్ అయింది అనేది పెద్ద ఉద్యోగస్తులకి గుడ్డిబండగా మారింది. ఇది అటు ఉద్యోగస్తులు సిపిఎస్ ఉద్యోగస్తులకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఎవరికి ఉపయోగం లేనటువంటి విధానం ఇది. ఈ విధానంలో సిపిఎస్ ఉద్యోగి నష్టపోయే తప్ప ఎటువంటి లాభం లేదు. కాబట్టి ఈ నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఈ
ఐక్యవేదిక తరఫున ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కూడా విన్నవించుకుంటూ ఇక్కడ మనం డిమాండ్లను అడిగే క్రమంలో ప్రభుత్వం మనల్ని ఉద్యోగులుగాను ప్రజల నుండి దూరం చేసే చర్యలు జరుగుతున్నాయి. ఉద్యోగులను మాత్రము అత్యంత దారుణమైన స్థితిలో ఏమాత్రం ఉద్యోగి ఎలా బతుకుతున్నాడంటే గాలి భయం, నీరు భయం, ధూళి భయం, దుప్పి భయం అన్నట్లు బతకాల్సిన పరిస్థితి వస్తుంది. గలం ఎక్కితే తొక్కి పడేస్తారు. ఆ విధమైనటువంటి నానుడిలో ఈరోజు మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి ఒక ఉద్యమానికి నాంది పలుకుతూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఉద్యమంలో భాగంగా రాబోయే తరాలకి మార్గదర్శకంగా ఉండాలని కోరుతూ కనీసం మనకు రావాల్సినటువంటి బకాయిలు కానీ మనకు రావాల్సినటువంటి సౌలభ్యాలు కానీ ఈరోజు అందజే అందుకోలేకపోతున్నామంటే ఈరోజు మన దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పాలి. మనం అందరి యొక్క సహాయ సహకారం ఉండాలని నవ్యాంధ్ర ఆల్ ఎంప్లాయీస్ కార్యవర్గం తరఫున కోరుకుంటూ తెలుగు తీసుకుంటున్నాను. ఉద్యోగుల ఆందోళనలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నవ్యాంధ్ర ఆల్ ఎంప్లాయీస్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు పెనుబోలు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. కానీ ప్రభుత్వం ఈరోజు మా కంటి గాథలు విని ఏమీ పట్టనట్టుంది. అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ ఈ ర్యాలీ, ఈ మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మానవహారంలో మేము మా మున్సిపల్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేము ఈ రోజే కాదు జేఏసీ పిలుపు మేరకు ఈ సమస్యలు తీరే వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు వేసే ప్రసక్తి లేదు. జేఏసీకి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా మా మద్దతిస్తూ ఇదే విధంగా ఈ పోరాట పటంతో మేము మీ ముందు ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. జగనన్న, ఆ రోజు నువ్వు పాదయాత్రలో చెప్పావు నేను విన్నాను, నేను ఉన్నాను అని. అదేవిధంగా నేను అధికారం లేకొచ్చిన వారం రోజుల్లోగా మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పావు, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పావు. మరి ఎక్కడున్నావు? నీ గెలపడం లేదా లేక కనపడటం లేదా? మా అగచాట్లు మాట తప్పను మడమర్చిపోయడం ఏమి చేస్తున్నావు నువ్వు? దయచేసి మీరు బాగా ఆలోచన చేసుకొని ఈ రోజు ప్రకటిస్తే మంచిది, లేదంటే రోజు రోజుకు మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.